పంతులు ఎదలంజేయండి భారత పంతులు ఎదలంజేయండి అలెక్స్ కట్టాలి వేసాయి కట్టాలని వెంటెట్టాలని వెంటనే కట్టాలి ఓ సీ రామ్ రామ్ ఓ సీ రామ్ రామ్ ఓ సీ రామ్ రామ్ ఓ సీ రామ్ రామ్ भद्राद्रि कोत्तेगूडेम जिल्ला इल्लंदुलो भारत बंद पाक्षिकंगा कोनसागुतुंदी देशंलो केंद्र प्रभुत्वं अमलु चेसिन रैतु वेत्रेक चट्टालनु विरमिंचुकोवालनी रैतुलु चेस्तुन दीक्षकु मद्दतुगा ई रोजु देशव्याप्त सम्मेकु अखिल पक्ष नायकुलु पिलुपुनिच्चारु రైతాంగ ఉద్యమం చాలా శాంతియుత పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నది రైతులు దేశ ఆహార భద్రత విషయంలో లేదా దేశానికి అన్నం పెట్టేటువంటి విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి రైతులు చాలా శాంతియుత పద్ధతుల్లో ఆందోళన కొనసాగిస్తూ ఉంటే దానికి పరిష్కారం చూపకపోగా అవహేళన చేస్తూ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ రకరకాల ప్రయోగాల్ని ప్రయోగిస్తూ రైతుల్ని ప్రక్కదారి పట్టించడానికి ఉద్యమాన్ని అణచడానికి కుటపూరితంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ఈ వ్యవసాయ రంగాన్ని పేద రైతుల్ని కాపాడేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు భారతదేశంలో మొత్తంగా బంద్ కొనసాగుతా ఉన్నది ఈ బంద్కు విశేష స్పందన దేశవ్యాప్తంగా లభిస్తా ఉంది ప్రజలందరూ అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బంద్కి మద్దతు ఇస్తున్నటువంటి స్థితిని ఈ రోజు చూస్తా ఉన్నాం అందుకే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతును చూసైనా వెంటనే ఈ చట్టాలను రద్దు చేసేటువంటి విధంగా ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబో కాలంలో ఉద్యమాన్ని ఇంకా పెద్దెత్తున ఉద్రుతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం దానికి నిరసనగా గత 4 నెలలుగా రైతాంగం అంతా కూడా ఢిల్లీ కేంద్రంలో ఉండి ఆందోళన చేస్తుంటే ఆందోళనను అలసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ క్రమంలో వందలాది మంది ప్రజానీకం కూడా రైతాంగం కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్న ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ యొక్క నల్ల చట్టాలను అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసి వాళ్ళ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప సామాన్య ప్రజానీకం కోసం రైతాంగం కోసం కార్మిక వర్గం కోసం ఏ మాత్రం పనిచేయట్లేదు కాబట్టి దీనికి నిరసనగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా సిపిఎం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిపిఎం ఎల్ డెమోక్రసీ మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా దేశాన్ని ప్రమాదంలోకి ముంచేటువంటి 4 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంద్ని విజయవంతం చేస్తున్నటువంటి దేశ ప్రజలందరికీ ఇల్లందు ప్రజలందరికీ కూడా సిపిఎం ఎల్ డెమోక్రసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలారా ఇవాళ రైతు చట్టాలు అమలు జరిగితే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆహారానికి తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దేశాన్ని దేశ సంపదని కాపాడాలని మోదీ ప్రభుత్వానికి అధికార ఓట్లేసి అధికారం అప్పగిస్తే ఇవాళ దేశ సంపదల్ని వనరులని వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా డ్యూటీ చేసే కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకునేటువంటి వైఖరిని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకుంది అట్లాంటి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా దేశంలో 4 నెలల క్రితం ఇవాళ రైతాంగం ఉద్యమాన్ని ప్రారంభించింది దానికి అనుగుణంగానే ఇవాళ భారత బంద్ అనేటువంటి జరుగుతూ ఉంది ఈ భారత బంద్ ద్వారా
మోడీ ప్రభుత్వం తన నిరంకుశ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, దేశ ప్రజల మీద, దేశ సంపదల మీద, వనరుల మీద కన్నేసినటువంటి కార్పొరేట్ సంస్థలతోటి దోస్తానం కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే ఖచ్చితంగా భారత ప్రజానీకం మోడీ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠాన్ని తెలియజేస్తుందని చెప్పేసని హెచ్చరికగానే ఇవాళ భారత బంద్ విజయవంతం అవుతుంది. అలాంటి బంద్లో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యూ డెమోక్రసీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ రైతులు ఆందోళన చేస్తా ఉన్నా కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి రైతులు తలుచుకుంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఎందుకంటే అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తాండ్రు. ఈ యొక్క మోడీ ఇవాళ ప్రజల మీద తీవ్ర భారం మోపుతూ మరి ఇవాళ నిత్యావసర సరుకులు కూడా అధిక ధరలు ప్రజల మీద బాగా భారం మోపుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మోడీ ప్రభుత్వం వెంటనే ఇలాంటివన్నీ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ మోడీ ప్రభుత్వం ఇవాళ ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో, రైతులు ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందో 4 నెలల సంది రైతులు తలుచుకుంటే ఈ మోడీ ప్రభుత్వం కుప్పకూలక తప్పదని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉధృతం ఎక్కువ చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని దిగి వచ్చే వారికి కూడా ఈ యొక్క అఖిలపక్ష ఆధ్వర్యంలో మేము చేస్తామని ఈ యొక్క బంద్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.